భీమవరం లో టీడీపీ ప్రజా చైతన్య సదస్సు తెలుగుదేశం పార్టీ 40 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమవరం టౌన్ హన్సీ ఫంక్షన్ హాల్ నందు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన ప్రజా చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ బొమ్మిడి నారాయణ హాజరు కాగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వర్యలు స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పెట్టి నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల సామాన్య ప్రజల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల అందరి మనసులో ఉన్నారన్నారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరికి చట్టసభలో స్థానం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి ఔన్నత్యాలు చాటారని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త నాయకులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, నాయకులు మేరగా నారాయణమ్మ, వేండ్ర శ్రీనివాస్, కొల్లేపల శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌర పృథ్వీ శంకర్, వీరవల్లి చంద్రశేఖర్, మామిడిశెట్టి ప్రసాద్, మైలాబత్తల హైజాక్ బాబు, ఉప్పులూరు చంద్రశేఖర్, నాయుడు తాతాజీ, రాయపల్లి వెంకట్, కోల నాగబాబు, మాదాస్ కనకదుర్గ, ఎండీ షబీన, ఎస్టీ నసీమాబేగం, గుణపూడి తిరుమల్ తిరుపాల్, ఎద్దు యేసుపాదం, అడిదల చిరంజీవి తదితరులు ప్రజా చైతన్య సదస్సుకు హాజరయ్యారు. ప్రజా చైతన్య సదస్సు ప్రాంగణంలో పార్టీ జెండా ఆవిష్కరణ, మా తెలుగు తల్లి గీతాలపన, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలతో ఘన్నేవాల జ్యోతి ప్రజ్వలనతో మొదలైన సమావేశంలో ఇటీవల కాలంలో మరణించిన పార్టీ నాయకులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి సాధించిన విజయాలు, అపజయాలు, భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చించారు. అనంతరం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన నియోజకవర్గ నాయకులను ఘనంగా సన్మానించారు. సన్మానం అందుకున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ బొమ్మిడి నారాయణరావు, రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు నారాయణమ్మలతో పాటు 50 మంది సన్మానం అందుకున్నారు.